రైతులందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే పంట జొన్న చేను. జొన్న చేను ఎలా పండించుకోవాలనేది నేను ఈరోజు మీకు చెప్తాను. జొన్న చేను పంట అనేది 5 నెలల సమయం పడుతుంది జొన్న పండడానికి. విత్తనం నాటినప్పటి నుంచి జొన్న చేను పండడానికి 5 నెలల సమయం పడుతుంది. జొన్న విత్తినప్పటి నుంచి ఈ పొట్ట దశ నుంచి కంకి వెళ్ళే దశలో ఈ మధ్యకాలంలో జొన్న పంటకు ఏమైనా దోమలు కానీ వేరే ఇతర ఏమైనా కానీ ఈ ఆకర్షించే అవకాశం ఉంటుంది పురుగులకు. మా పంటకు తెల్లదోమ అనేది ఆకర్షించింది. మా పంటలో తెల్లదోమలు అనేది బాగా కనిపించడంతో మేము ఈ మందుని కొట్టాము. ఎసిటామిక్ ప్రైడ్ 20% ఇందులో ఉంటుంది. ఇది ట్రాక్టర్ బ్రాండ్. దీని పేరు షార్ప్ అని ఉంటుంది. ఇందులో ఉండేది ఎసిటామిక్ ప్రైడ్ 20%. ఇది కీటకనాశిని. దీని ధర కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనము కంకి బయటికెళ్ళే సమయంలో పొట్ట దశలో ఉన్నప్పుడు ఏమైనా దోమలు కానీ మరే ఇతరమైన కీటకాలు కానీ ఆశించే ఆస్కారం ఉంటుంది. తర్వాత మళ్ళీ మళ్ళా మనము ఈ పురుగులను కనుక నివారించుకుంటే మన పంట ఆరోగ్యకరంగానూ ఉండి మనకు మంచి దిగుబడులను ఇస్తుంది జొన్న పంట. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసుకుంటే కనుక షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గరకు వెళ్ళినా, డాక్టర్ల దగ్గరికి, ఏ డాక్టర్లకు వెళ్ళి దగ్గరికి వెళ్ళినా మనకు జొన్నలు తినమనేసి బాగా రికమెండ్ చేస్తుంటారు, చెప్తూ ఉంటారు. అందుకు జొన్నలు సొంతంగా పండించుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను ఈరోజు ఈ పంటను 3 నెలల వరకు ఈ పంట నాటినప్పటి నుంచి 3 నెలల వరకు దీనికి ఎటువంటి చీడపీడలు ఆశించవు. జొన్నలు పండించుకోవడం చాలా సులభవంతమైన పని. ఇది చాలా ఈజీగా పండుతుంది. దీనికి కష్టం చేయాల్సిన పెద్దగా పని కూడా ఏమీ ఉండదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే అనేక రకమైన రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా రకమైన అనేక రకరకాల రోగాలు వస్తున్నాయి మనుషులకు. వాటికి ఏం చెప్తారంటే ఈ షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు, వేరే పేషెంట్లకు ఏం చెప్తున్నారంటే జొన్నలు తినమనేసి చెప్తారు. ఇప్పుడు మనకు పాత వెనకటి కాలం రోజుల్లో మన తాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జొన్నలు, రాగులు, విసాంటివి, వేరే రకరకాల అయినా ఏ పురుగుల మనకు కీటకనాశినీలు ఇవి పెద్ద పెద్దగా స్ప్రే చేయని, కెమికల్ స్ప్రే చేయని పంటని వాళ్ళు తిన్నారు. వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. ఇప్పటికీ మనం అంత స్ట్రాంగ్గా లేము. కారణం ఏంటంటే కెమికల్తో కూడిన ఆహారం మనం తీసుకోవడం. ఇవి జొన్నలకు ఇలాంటి వాటికి అయితే పెద్దగా మనకు కెమికల్తో పని లేదు. ఇది చాలా సులభవంతంగా పండుతుంది. మనం కూడా దీనికి పండించాల్సినది పెద్దగా కష్టమేమీ కూడా ఉండదు. ఒకసారి దున్నుకొని విత్తనం వేసుకుంటే అదే పండుతుంది. ఒక 2-3 సార్లు మనకు వర్షాలు ఉంటే కనుక వర్షంతో పండుతుంది, లేకుంటే 1-2 తళ్ళు మనం 6 తళ్ళతో నీటినిస్తే జొన్నలు సులభంగా పండుతాయి. జొన్న పంటలు పండించుకోవడం ఏ విధంగానో మీరు తెలుసుకున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినైతే మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.